चयमें देव दर्शन में प्रेम स्वर मुललो देव स्मरण मुले अनि तनि सिंधि तोनि सारी नी प्रेम तो मदि मुनि
పూర్వకముగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు జయబాబు గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక దైవజనులు గంట షారన్ గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పెండ్ల కుమార్తె తరపున వచ్చినటువంటి దైవజనులు జయబాబు గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ పెండ్ల కుమార్తెను ప్రార్థన చేసుకుని పెండ్ల కుమార్తెను వేదిక మీదకి తీసుకుని వద్దాం. ఈ సమయంలో పెండ్ల కుమార్తె వేదిక మీదకి వస్తూ ఉండగా దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే పాస్టర్ షారన్ గారు ప్రార్థన చేసిన అనంతరము పెండ్ల కుమార్తెను వేదిక మీదకి తీసుకుని వద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఏక దినమున జరుగుతున్న వివాహ కార్యక్రమము నిమిత్తమై పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడినటువంటి పెండ్లి కుమార్తె తండ్రి, కొండవారి కుటుంబంలో మీరు ఏర్పాటు చేసినటువంటి సుమా కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. వివాహ వేదికను సమీపించి తన కొరకు ఇదిగో సిద్ధపరచబడినటువంటి పెండ్లి కుమారుని యొక్క తండ్రి ప్రక్కన కూర్చుని వివాహ కార్యక్రమంలో పాలు పంచుకుని జతపరచబడబోతుండగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతటిని కూడా నీ కృపాహస్తాలకి సమర్పిస్తూ పెండ్లి కుమార్తె చుట్టూ నీ కంచి వేయమని మహిమ మీరే పొందుకున్నామని యేసు నామమును అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. కలలు ప్రీతివే ఈ వరుని కోసము నీ కొరకై నిలుచుండెను. ఒకసారి ఇటు చూడు, దయచేసి అందరూ కూడా కూర్చోవాలని మనవి.
ఎవరు నిలబడొద్దు దయచేసి ఏర్పాటు చేయబడినటువంటి చైర్స్ లో అందరూ కూడా కూర్చోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. వినోద్ కుమార్ సుమా యొక్క వివాహ కార్యక్రమము ప్రారంభించబడుతుంది. దయచేసి సువర్ణపేట సంఘస్థులు అలాగే బంధువులు అందరూ కూడా త్వరగా సిద్ధపడి ఈ యొక్క వివాహ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో సువర్ణపేట ప్రెసిడెంట్ గారు దీపాటి రాజశేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దీపాటి రాజశేఖర్ గారు వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనవి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీ యొక్క ఉచితమైన కృప చొప్పున ప్రేమ చొప్పున మమ్మలందరిని కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఈ దినాన్న ఇదిగోనైనా ప్రియులు గంట సామ్యల్ గారి యొక్క దంపతులను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు వినోద్ కుమార్ను బట్టి అలాగే సుమాను బట్టి నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క అనాది కాల సంకల్పము చొప్పున వీరిరువురు కూడా ఈ రోజున పరిశుద్ధ వివాహము ద్వారా గృహస్థ జీవనంలోనికి ప్రవేశించడానికి మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగోనైనా వివాహకర్త గారు మా మధ్యలో ఉన్నారు. దైవజనులు సంఘస్థుల యొక్క సమక్షములో పరిశుద్ధమైన వివాహము ద్వారా వీరు జతపరచడానికి ఈ యొక్క వేదిక మీద ఉండగా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకుంటూ ఉండగా మీ యొక్క కృపా సహాయము మాకు దయచేయమని, ఈ వివాహ కార్యక్రమం అంతట్లో మీరే తోడినీడగా ఉండి నడిపించి సమస్తము మహిమకరముగాను ఆధ్యాత్మికముగాను జరుగులాగిన కృప చూపించి ఈ వివాహ కార్యక్రమం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియపరమ తండ్రి, ఆమేన్. అందరం కలిసి పరిశుద్ధ పరిశుద్ధ ఆర్కెస్ట్రా వారు ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన పరిశుద్ధ పరిశుద్ధ అనేటువంటి కీర్తన పాడుతూ ఉండగా చివరి చరణానికి అందరూ లేచి నిలబడినట్లయితే క్లుప్త ఆరాధన చేసుకుని వివాహ కార్యక్రమంలోనికి వెళ్దాం.
దయచేసి అందరం లేచి నిలబడాలి. అందరూ కూడా అలాగే నిలిచి ఉండగా క్లుప్త ఆరాధన కార్యక్రమాన్ని జరిపించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతో అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతు వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు నిరీక్షణను జీవమున్నవని నమ్ముచున్నాను. ఆమెన్. దయచేసి అందరూ కూడా కూర్చోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమర్థ సందర్భంలో వివాహ కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు చదువుకుందాం. మొదటిగా పాత నిబంధన పాఠ్యభాగముగా ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుంచి 24వ వచనం వరకు శ్రీమతి గొల్లమందల స్రవంతి గారు వచ్చి చదువు వినిపించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే పత్రికా పాఠ్యభాగముగా ఎఫేసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుంచి 32వ వచనం వరకు శ్రీమతి రావి మేరీ గారు వచ్చి చదువు వినిపించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే సువార్త పాఠ్యభాగముగా యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు శ్రీమతి నల్లి సునంద గారు వచ్చి చదువు వినిపించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ మొదటిగా పాత నిబంధన పాఠ్యభాగాన్ని చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుంచి 24వ వచనం వరకు శ్రీమతి గొల్లమందల స్రవంతి గారు వచ్చి చదువు వినిపిస్తారు. ఇలా వేదిక మీదకు వచ్చేయమా. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. అయినను ఆదాము సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లెనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడెను గనుక నారి అనబడెను.
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరమై ఇందురు. అప్పుడు ఆదామును అతని భార్యను వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుకగా ఉండిరి. ఆమేన్. అలాగే పత్రిక పాఠ్యభాగముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 32వ వచనం వరకు శ్రీమతి రావు మేరీ గారు చదివి వినిపిస్తారు. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందామండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంగము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన మొదట దానిని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు. గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవులమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరం అవుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూచియు సంఘమును గూచియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన్ను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఆమెన్. సువార్త పాఠ్యభాగముగా యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు శ్రీమతి నల్లి సునంద గారు. అమ్మా ఉందా? వారు లేనట్లయితే ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ వివాహం కొరక ఏర్పాటు చేయబడిన యోహాన్ రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 2 రాయబడి ఉన్నది. 3వ దినమున గల్లేలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకం చూచి ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదుల శుద్ధీకర ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి హిందు ప్రధాని యొద్దకు తీసుకుని పండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన
పరిచారకులే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయెను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గల్లలోని కానాలు యేసు ఈ మొదట చూచి క్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించబడును. ఈ వివాహ కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు చదివి వినిపించినటువంటి శ్రీమతి గోలమందల స్రవంతి గారికి, అలాగే శ్రీమతి రావి మేరీ గారికి, కందిగట్ల శ్యామలరావు గారికి ఈ యొక్క వివాహ కార్యక్రమ పక్షముగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో వివాహ సందేశాన్ని విందాం. వివాహ సందేశాన్ని వినడానికి ముందుగా వివాహ సందేశం కొరకు ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రియులు దీపాటి దావీదు గారిని వేదిక మీదకు వచ్చి వాక్య సందేశం కొరకు ప్రార్థనలో నడిపించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దావీదు గారు రండి. ప్రార్థించుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ మధ్యాహ్న కాలశంలో నీ పాద సన్నిధికి వచ్చిన ఆయన మీ ప్రార్థించుండగా మీరు మా మధ్య నున్నారని విశ్వసిస్తూ మీకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం. మీరు మా మధ్య నుండండి, మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించండి. ఇదిగోనైనా గంట మేరీ గ్రేస్ దంపతులను ఆశీర్వదించి ఇచ్చినటువంటి కుమారులు నేను సురేష్ని బట్టి, అలాగే వినోదని బట్టి మీకు స్తోత్రాలు. నేను ఇదిగో వినోదం అయినా యవనకాలం వచ్చిండగా వివాహం చేయాలని ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు, ఇదిగోనైనా లంక గ్రామం నుండి కొండ వారి గృహం నుండి నాయన సత్యవతి కుమార్తె సుమాన బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఇరు ఆయన నీ నామను బట్టి జతపరచబడడానికి వాహోదాం పచ్చి దీవులు ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నారు. నేను ఇదిగో అన్ని సేవకులను నాయన నిలువబెట్టుకొని వారి ద్వారా నాయన వారి దాంపత్య దీవులు ప్రవేశిస్తుండగా మీరు మా మధ్యన ఉండండి. నేను ఈ కార్యక్రమం అంతటినీ నాయన మీ ఆశీర్వాదక దీవుని కరములతో దీవించండి. నాయన కర్తగా ఉన్నటువంటి నాయన పాస్టర్ గారిని ఆశీర్వదించి దీవించండి. అలాగే వినోదిని, అలాగే సుమాను ఆశీర్వదించి వారి జీవితకాల పర్యంతం నీకు నమ్మకస్తులుగా జీవించటకు సహాయం దయచేయండి. అనేక మందికి ఆదర్శప్రాయ దంపతులుగా ఉండటకు సహాయం దయచేయండి. కూడినటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి ప్రభా. నాయన కుటుంబస్తులను, అలాగే రక్త సంబంధులను, నాయన స్నేహితులను, అలాగే పేటవాసును, అలాగే ఈ వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నాయన నాయన నేను వారు దాంపత్యంలో ప్రవేశించిన తర్వాత వచ్చిన వారు ప్రతి ఒక్కొక్కరు నాయన నాయన వారు పెండ్లు కుమారుని, పెండ్లు కుమార్తెని ఆశీర్వదించి దీవించి వెళ్ళలాగిన మీ దీవెనలు నాయన వారి సదాకాలం వారి జీవితకాల పర్యంతం నీకు నమ్మకస్తులుగా జీవించి మీ చేత దీవించబడి ఆశీర్వదించబడే దంపతులకు ఉంటాకు సహాయం దయచేయమని, కూడినటువంటి మమ్మల్ని అందరిని ఆశీర్వించి దీవించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటారని మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి ప్రియులు దీపాటి దావేరి గారికి యొక్క వివాహ పక్షముగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా మౌనంగా ఉండినట్లయితే వివాహ సందేశాన్ని విందాం. వివాహ సందేశాన్ని క్లుప్తంగానే అందించవలసిందిగా ప్రియులు దైవజనులు పాస్టర్ షారణ్ గారిని ఆహ్వానిస్తూ యొక్క సమయాన్ని షారణ్ గారికి ఇస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అమ్మ అందరూ ఒకసారి ఆమెన్ చెబుదాం. చాలా సంతోషం ఈ శుభ తరుణంలో ఈ పరిశుద్ధ వివాహ వేడుకలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న సంఘ పెద్దలు మాధవరావు గారికి మరి నేటి ఈ వివాహానికి వివాహకర్తగా మన మధ్యకు వచ్చేసిన దైవజనులు ఆత్మీయ సహోదరులు పాలరాజు గారికి, వారితో కలుస్తున్న మరి యొక్క దైవజనులకు, పెండ్లు కుమార్తె యొక్క పాస్టర్ గారు విజయ్ కుమార్ గారికి, మన స్థానిక సువర్ణపేట ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
అదే రీతిలో ఇంకా కొద్ది సమయంలో పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబోతున్నటువంటి వినోద్కి సుమాకు కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ, ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, ఇది దేవుని చిత్తమని ఎరిగి ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వివాహం అనేటువంటిది చాలా ఒక గొప్ప కార్యం. అందుకనే వాక్యం కూడా అది అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలని పౌలు గారు తెలియజేశారు. అట్టి వివాహ వ్యవస్థ ద్వారా మరి దినాన్న ఇరువురు కూడా ఐక్యపరచబోతున్నారు, జతపరచబడబోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు కొన్ని ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఈ వివాహ వ్యవస్థను ఆదిలో దేవుడే ఏర్పాటు చేశాడు. మనందరికీ తెలుసు, ఏదేను తోటలో మొట్టమొదటి వివాహం ఆదాము హవలకు దేవుడు జరిగించి వివాహ వ్యవస్థ అక్కడ స్థాపించి భార్యాభర్తలుగా వారిని చేసి ఒక మంచి ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపి విస్తరించుడు అనేటువంటి గొప్ప ఆశీర్వాదం ఇచ్చి వివాహ వ్యవస్థను అక్కడ స్థాపించినట్లుగా మనం చూస్తాం. రెండవది, మనం చదువుకుని యోహాను సువార్తలో కానా ఊరిలో జరిగిన వివాహ కార్యక్రమం యేసు ప్రభులు వారు మొట్టమొదటిగా అక్కడ జరిగించిన సూచక క్రియను మనం చూస్తాం. మూడవదిగా, మధ్యాకాశంలో జరగబోయే వివాహం. అంటే పరిశుద్ధ గ్రంథం వివాహానికి చాలా ప్రాముఖ్యం ఇచ్చింది. ఆ వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబోతున్నటువంటి వధూవరులను గురించి కూడా ఎన్నో శ్రేష్టమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. నిన్నటి వరకు కూడా వినోద్ ఒంటరిగా ఉన్నారు, సుమ ఒంటరిగా ఉంది. పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారా ఇరువురు కూడా జతపరచబోతున్నటువంటి తరుణంలో వారి యొక్క కుటుంబ వ్యవస్థ, వారి యొక్క జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇరువురు కూడా ఫలభరితంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని అంటే ఒక మూడు విషయాలు బహుక్లుప్తంగా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఇటు పెండ్లి కుమారుని యొక్క తల్లిగారు కూడా మేరీ గ్రేస్ గారు ఎన్నో దినాల నుంచి వారి యొక్క కుమారుని వివాహం విషయంలో ఎంతగానో ప్రార్థించారు, పెద్దలందరూ కూడా సహకరించారు. పెండ్లి కుమార్తె సుమ మరి తండ్రి బాధ్యతగా, కుటుంబ బాధ్యతగా చిట్టుబాబు గారు కూడా తీసుకుని ఎన్నో దినాల నుంచి వారు ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నారు. ఇరువురు కూడా కనిపెడుతున్న ఈ శుభతరుణం ఆసన్నమైనటువంటి సమయంలో ఒక మూడు మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి క్లుప్తంగా వివాహ సందేశాన్ని అందించడానికి ఇష్టపడుతున్నాను. వారెవరు విన్నా వినకపోయినా పర్లేదు, మీరు మాత్రం వింటే అది మాకు చాలంతే. యోహాను సువార్త మనందరికీ తెలుసు, 2వ అధ్యాయం 1-11 వచనాలలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలను ఒకసారి కనుక మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభులు వారు ఆ దినాల్లో పరిచర్య ప్రారంభించినటువంటి ఆ దినాల్లో మొట్టమొదటిగా ఆయన ఒక వివాహానికి ఆహ్వానించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానా అనబడినటువంటి ఊరిలో ఒక వివాహము జరుగుతూ ఉంది. ఆ వివాహమునకు యేసును, యేసుతో కూడా ఉన్నటువంటి శిష్యులను వివాహమునకు పిలవబడిరి అనే మాట 2వ వచనంలో రాయబడుతుంది. ఆ కుటుంబం అంతా కూడా ఆ వివాహానికి యేసు ప్రభువుని పిలిచారు, యేసు ప్రభువుని ఆహ్వాని లోనికి, మీ యొక్క జీవిత ప్రయాణంలోనికి తప్పనిసరిగా ఈ దినమే, ఈ క్షణమే ఆహ్వానించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, బేతనియాలో ఉన్నటువంటి మార్త మరియలు ప్రభువుని వారింటికి రమ్మని బలవంతము చేసి ఆహ్వానించారంటండి. గనురాలైనటువంటి షూనేమియురాలు కూడా దైవజనుడైనటువంటి ఎలీషాను తన కుటుంబానికి ఆహ్వానించింది. తద్వారా వారి కుటుంబాల్లో గొప్ప మేలులు జరుగునట్లుగా మనం చూస్తాం. షూనేమిరాలకి గర్భఫలమునిచ్చాడు దేవుడు, మార్తా మరియల ఇంటిలో చనిపోయిన లాజరును బ్రతికించాడు దేవుడు. సో ఈ కానా అనబడినటువంటి ఊరిలో కూడా వారు ఆహ్వానించబడినటువంటి ఆ శుభతరుణములో అక్కడ కలిగినటువంటి ఆ లోటును దేవుడే తీర్చగలిగాడు. హల్లెలూయా. ఈ సమయంలో కూడా మీరు ఇరువురు కలిసి ప్రభువుని ఆహ్వానించాలి. మీ జీవితంలోనికి ప్రభువుని ఆహ్వానిస్తే జీవితాంతము కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. వయస్సులో మీరు ఎదుగుతూ కుటుంబ వ్యవస్థలో బలపరచబడుతూ
మరి 128వ కీర్తన ప్రకారంగా దినదినము కూడా మీరు ఆశీర్వదించబడతారు. యేసు ప్రభుని ఆహ్వానించినప్పుడు మీరు ఎలాగ ఉండాలో ప్రభు నేర్పుతాడు, ఎలా కట్టుకోవాలో ప్రభు నేర్పుతాడు, ఎలా నడిపించబడాలో కూడా ప్రభు నేర్పుతాడు. ఈ సందర్భంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగారు. పాస్టర్ గారు, ఆదామునకు సాటైన సహకారిగా చేయడానికి ఆదామునకు హవ్వను చేశాడు, హవ్వను చేసేటప్పుడు మరి ప్రక్కలో నుంచే ఎందుకని తీశాడండి? సుమను వినాలి, ఎందుకని తీశాడండి? ఒకవేళ తలలో నుంచి తీయొచ్చు కదా, కాళ్ళలో నుంచి తీయొచ్చు కదా, ప్రక్కలో నుంచే ఎందుకు తీశాడని అడిగితే పాస్టర్ గారి సమాధానం చెప్పారు ఆయనకి. అయ్యా, నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, అయితే దేవుని యొక్క జ్ఞానం మనకు అందదు, దేవుడు ఏది చేసినా మేలు కొరకు చేస్తాడని చెప్పి, దేవుడు అలా చేయడంలో ఆయనకున్న తలంపు ఏంటంటే, ఒకవేళ ఆదామునకు గనక తలలో నుంచే గనక ఒకవేళ తీస్తే ఆ స్త్రీ ఆదాము తల మీద ఎక్కి కూర్చుంటుంది, అందుకని ఆ స్త్రీ తల మీద ఉండకూడదు అని తలలో నుంచి దేవుడు తీయలేదు. సో మన నేనేం చెప్పిన అర్థమైందా? నీ భర్తకు నువ్వు తలపోటుగా ఉండకూడదు, అదే దేవుని యొక్క ఉద్దేశం. ఏ భార్య కూడా భర్తకు తలపోటుగా ఉండకూడదు ఇప్పుడు, అందుకనే ఆ తలలో నుంచి తీయలేదని ఆ సేవకులు తెలియజేశారు. మంచిదే, మరి కాళ్ళలో నుంచి ఎందుకు తీయలేదు పాస్టర్ గారు అని అడిగాడు. వెంటనే ఆయన చెప్పాడు, ఒకవేళ కాళ్ళలో నుంచి గనక తీస్తే భర్త భార్యను కాళ్ళ కిందేసి తొక్కేస్తాడు, చిన్న చూపు చూస్తాడు, భార్యను విలువలేని దానిగా చూస్తాడు, అందుకనే తీయలేదని చెప్పాడు. విన్నది అర్థమైందా? భార్యను ఎప్పుడు కూడా తక్కువగా చూడకూడదు. బలహీన ఘటముగా ఎంచి మీరిద్దరూ, సాధారణంగా మన భారతదేశ సాంప్రదాయంలో భార్య ఏమంటారండి, అర్ధాంగి అని అంటారు. అంటే భర్తలో సగం అని చెప్తుంది, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వారు ఏక శరీరం, ఒకటే, హెచ్చు తగ్గులు లేవు. భార్య ఏంటో భర్త కూడా అంతే. సో సుమ, నీ భర్త అయినటువంటి వినోద్కి తలపోటుగా ఉండకూడదు, వినోద్ నీ భార్యను తక్కువగా చూడకూడదు అని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా అన్నాడు, మరి ప్రక్కలో నుంచి ఎందుకు తీశాడని అడిగాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, ప్రక్కలో నుంచి, ఎడమ ప్రక్కలో నుంచి ఎందుకు తీశాడని అంటే ఆ ప్రక్కనే పురుషుని యొక్క మనస్సు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ఆదామునకు హవ్వ ఆ మనస్సుకు దగ్గరగా ఉండి ప్రతి బాధను కూడా అర్థం చేసుకుని ఆదామునకు ఒక సంతోషకరమైన ఆశీర్వాదకరమైన భార్యగా ఉండాలని ప్రక్కలో నుంచే తీశాడని చెప్పాడంట. అంటే అర్థం ఏంటంటే ఆ ప్రక్కలో నుంచి తీయబడినటువంటి ఆ ఎముక ఈరోజు వినోద్ దగ్గరికి వచ్చింది. ఆ ఎముక ఎవరంటే ప్రక్కన కూర్చున్న సుమ. సుమ బాధ్యత ఏంటంటే తన భర్త మనసును అర్థం చేసుకోవాలి. తన భర్త మనసును అర్థం చేసుకుని తన భర్తను సంతోషపెట్టేటువంటి భార్యగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మీ జీవితంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించినప్పుడు. ఒకవేళ యేసు ప్రభుని ఆహ్వానించలేదు అనుకోండి, ఏరా పోరా ఒరే ఇలాంటి విషయాలే కనబడుతుంటాయి. యేసు ప్రభువుని ఆహ్వానించినటువంటి కుటుంబాలు ఎల్లవేళలా మాదిరికరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయని ప్రభు సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రెండవ మాట, అదే యోహాను సువార్త మరి 2వ అధ్యాయంలో నుంచి కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక కొరత అనేటువంటిది మనకు కనబడ్డది. ద్రాక్షారసం అయిపోయింది, ఏమి చేయాలో తెలియలేనటువంటి పరిస్థితి. మార్త దగ్గర, మరియ దగ్గరికి వెళ్ళారు. ఆ మరియ ఏమో యేసు ప్రభు ఏదైతే చెప్తాడో దానిని మాత్రమే చేయమని చెప్పింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళగా ప్రభువు దేనినైతే చెప్పాడో దాన్నే చేశారు. ఆ బాణలను నీళ్లతో నింపమన్నప్పుడు ఎందుకు నింపాలి ప్రభువా, ద్రాక్షారసము కదా కావలసింది, మరల మీరు ఎందుకని నీళ్లను నింపమంటున్నారనే ప్రశ్న వేయకుండా ప్రభువు ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే చేశారు. సో ఈ సమయంలో ఈ సువర్ణపేటలో జరుగుతున్న ఈ వివాహానికి కూడా ఆ వధూవరులుగా ఉన్నటువంటి ఈ దంపతులు నీకు చెప్పే మాట ఏంటంటే, ప్రభువు మీతో ఏదైతే చెప్తున్నాడో దానిని మాత్రమే మీరు చేయాలి. ఏం చెప్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారి ద్వారా ఒక మాట చెప్పాడు, భార్యలారా మీ భర్తలకు ఏమై ఉండాలి, లోబడి ఉండాలి. భర్తలారా మీ భార్యలను ఏం చేయాలి, ప్రేమించాలి. ప్రారంభంలో ఉన్న ప్రేమ ముగింపు వరకు కూడా వినోద్ ఉండాలి. ప్రారంభంలో ఉన్న ప్రేమ తర్వాత తగ్గిపోకూడదు, చివరి వరకు కూడా అదే ప్రేమ, అదే ప్రేమను నువ్వు కొనసాగిస్తే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఎవడో ఒక పెళ్లి కొడుకు అంటండి, పెళ్ళైన తర్వాత భార్య మైసూరు పాకం అడిగితే మైసూరులు తెచ్చాడంట. పెళ్ళైన 4 రోజులకి 1 సంవత్సరం తర్వాత అడిగితే నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవు అన్నాడంట. అంటే ప్రేమ ఉందా చల్లారిపోతుందంటే చల్లారిపోయే పరిస్థితులే.
క్రైస్తవ కుటుంబాలు అలా వండకూడదు. భర్త యొక్క ప్రేమ ఎప్పుడు కూడా ఒకటే ఇలా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ప్రేమ మారని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, ఆయన ప్రేమ త్యాగమై ఉన్న ప్రేమ గనుక ఆ ప్రేమ భర్త కలిగి ఉండాలి, భార్య లోబడి ఉండాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ భార్యాభర్తలు ఇలాగూ ఉండాలని చెప్పాడు. ఆ భార్యాభర్తల పేర్లు ఏంటంటే అబ్రహాము, షారాలను గుర్తు చేస్తూ షారా తన యొక్క భర్త అయినటువంటి అబ్రహాము గారి గురించి చెప్తూ ఈ మాట అన్నాడండి, తన భర్త అయినటువంటి అబ్రహాముని యజమానుడా అని మాత్రమే పిలిచింది. ఇది క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి ఆధ్యాత్మికత. క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి భార్యలలో ఉండవలసినటువంటి ఆత్మీయత ఏమని పిలిచిందండి షారా? 100 సంవత్సరాలు వచ్చిన, వృద్ధాప్యంలోనికి వచ్చేసిన అబ్రహామా అని పేరు పెట్టి ఎప్పుడు కూడా పిలవలేదు, కానీ భర్తను గౌరవిస్తూ భర్తకు లోబడుతూ యజమానుడా అని పిలిచిందండి. నేను ముగింపులో ఈ మాట చెప్తున్నాను. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరున్నారు. భార్య ఇంట్లో ఉంటుంది, భర్త ఏమో ఆఫీసులో పనిచేస్తాడు. భార్య పేరేమో షారా, భర్త గారి పేరు ఏదో ఉందిలేండి దాన్ని చెప్పను, కానీ భర్త గారు ఏమో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అలసిపోయి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత భార్యను ప్రేమగా షారా అని పిలిచాడంటండి. అప్పటికే లోపల అమ్మగారు ఇరుగు పొరుగు వారితో చక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే భర్త షారా నాకు కాఫీ అంటే ఏరా పోరా అందంటారు. అమ్మ మీకు అర్థమైందా? ఏరా పోరా అంటప్పటికీ భర్త కంగారు అయిపోయాడు. పాపం ఇదేంటి, అందరిలో నన్ను లవ్ మన్పరి చేసిందని అందరి దగ్గరికి వెళ్ళిపోయి, అందరిలో భార్య దగ్గరికి వెళ్ళిపోయి ఏరా అనేది నా ముద్దు పేరు అన్నాడు అంటున్నాడు. ఏరా అనేది నా ముద్దు పేరు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ప్రియులారా, ఏదైతే చెప్పాడో దానిని మాత్రం చేశారు. కాబట్టి మధురమైన ద్రాక్ష రసాన్ని వారు తాగగలిగారు, మధురమైన ద్రాక్ష రసాన్ని వారు చూడగలిగారు. మీ కుటుంబం కూడా నాన్న చూడండి, పెళ్ళైన తర్వాత చాలామంది ఎక్కడికి ఇక్కడికి అక్కడికి వెళ్ళని చెప్తారు. మీరు వెళ్ళవలసింది ఏంటంటే ఫస్ట్గా సినిమా హాల్ కాదు, ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. కలిసి పాపముతో నింపబడిన ప్రదేశాలకు కాదు, మీరు వెళ్ళవలసింది ఇరువురు కలిసి పట్టుకొని అడుగు వేయవలసింది ఎక్కడికంటే దేవుని మందిరానికి. దేవుని దగ్గర మీరు అడుగు వేస్తే మధురమైనటువంటి అనుభవాలను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అటు కృపలో మీరు నడిపించబడాలని ఆశపడుతున్నాను. ఆ కానా ఊరిలో జరిగినటువంటి ఆ వివాహంలో మధురమైన ద్రాక్షరసము త్రాగారు. ఆ తరువాత అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ వివాహము ద్వారా యేసు ప్రభుల వారు మహిమపరచబడ్డారు అనే మాట అక్కడ కనబడుతుంది. సో మీ జీవితము ద్వారా కూడా దేవునికే మహిమ కలగాలి, దేవుడు మాత్రమే మహిమపరచబడాలి అని నేను ఆశీర్వదిస్తున్నాను. మీరు దేవునిని ఆహ్వానిస్తూ దేవుడు మీతో చెప్పింది చేస్తూ ఎల్లవేళలా మీరు దేవునికి మహిమకరంగా మీ కుటుంబాలు మీ కుటుంబ వ్యవస్థ ఉండాలని నేను ఆశీర్వదిస్తూ, ఈరోజు నిద్రగా ఉన్నటువంటి మీరు రాబోయేటువంటి దినాలు అతి తొందరగా కాదు కానీ రాబోయేటువంటి దినాలలో 128వ కీర్తన ప్రకారంగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భవిష్యత్తు పట్ల ఆలోచనలను కలిగి ఇద్దరు కూడా ఒక మంచి ఉద్యోగాల్లో ఒక మంచి కుటుంబాలుగా మీరు కట్టబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా దేవుని సేవకుడిగా దీవిస్తూ ఈ కొద్ది మాటలు త్రియేక దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు శ్రేష్టమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి దైవజనులు షారోన్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ఆర్కెస్ట్రా వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడిన అనంతరం ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి దైవజనులు పౌల్ రోజు గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి మానవుల మేలు కొరకు, మానవుల మేలు కొరకు అనేటువంటి కీర్తన పాడుచు ఆర్కెస్ట్రా వారు ఆ యొక్క ప్రత్యేక పాట పాడి వినిపించాలని ప్రేమతో తెలియజేస్తూ ఆ పాట అయిన అనంతరం దైవజనులు పౌల్ రాజు గారు ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానుగ కళ్యాణ పదది మహిని నిర్ణయించగా, మానవుల మేలు కొరకు
వీరిద్దరిని ఏకముగా చేయుమి యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి దాసులగను చేసి వీరి దోషములెడ బాపుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును పూర్తిగా నీవిచ్చి వీరి పొందుగాను నడుపుమి మానవుల వేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు గాయుమి భక్తియు విశ్వాస ప్రేమ భావమందు గాయుమి ముక్తి సరణి వెదకి వీరి భక్తి మిగుల చేయుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు చక్కటి పాట పాడు వినిపించినటువంటి ఆర్కెస్ట్రా వారికి ఈ వివాహ పక్షముగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దయచేసి అందరూ కూడా మౌనంగా ఉన్నట్లయితే వివాహ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా దైవజనులో పాల్ రజ్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క సమయాన్ని గరిగిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమతో నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘానికి వందనాలు తెలియపరుస్తూ వేదిక మీద ఉన్న దైవజనులకి నా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుని వివాహ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె లేచి ముందుకు రావాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వివాహ కార్యం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. వివాహ వ్యవస్థను ఈ భూమి మీద ఏర్పాటు చేసి ఏదైనా తోటలో దానిని క్రమపరిచి భూమి మీద దానిని మీరు నడిపిస్తున్న నీ విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ క్రమము చొప్పుననైనా నీ పరిశుద్ధ సన్నిధిలో జతపరచబడకు జవన బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించండి. వివాహాన్ని మీరే జరిగించండి. మహిమయు ఘనతయు మీరే పొందండి. యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము ఐక్యమును సూచించున్నది. గలిలీలోని వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఉండుటనను, అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలనను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదైనదని పరిశుద్ధ లేఖను మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరినో దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనికి పూనుకొనవలను. ఆ హేతువులు ఏవనగా, మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనిషి జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షణ యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవదిగా, దేవుని చేత నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవదిగా, సుఖదుఖములలో ఒకరికి ఒకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభువైన దేవుడు చెప్పినది ఏమనగా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును. సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసినని మీరు చదువులేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును వారిద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందిరు. దేవుడు జతపరిచిన దానిని
మనుషుడు వేరుపరచకూడదు. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ విషయం చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభునకు వలె మీ పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాపకారణమును బట్టి ఈ గృహస్థ మార్గమందనేకులమైన కష్టములను శ్రమలను రావలసి ఉన్నను. కరుణాళ్ళైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనట్టి తనకు హితమైనట్టు అయిన ఈ స్థితి అందు తన బిడ్డలను విన్నాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడే ఉండెను. క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం, నియమం ప్రకారం పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె అలాగే సంఘం కూడా బహిరంగంగా వివాహమునకు వారి యొక్క సమ్మతిని తెలియపరిచినప్పుడు మాత్రమే క్రైస్తవ వివాహం జరుగుతుంది. ఈ సమయంలో మొట్టమొదటిగా చేరువచ్చిన సంఘానికి ప్రకటన చేస్తున్నాను. మనట ఉండిన వినోద్ అను ఈ పురుషుడును, సుమ అను ఈ స్త్రీయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జతపరచబెట్టుకు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడ సరికాదని, న్యాయము కాదని, న్యాయమైన ఆటంకము ఏమైనా కనపరచగలిగిన ఎడల ఇప్పుడే తెలియజేయవలను, లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరకుండవలసిందే. వీరిద్దరూ కూడా జతపరచబడిన న్యాయం కాదని, ఏమైనా ఆటంకాలు ఉంటే ఇప్పుడే చెప్పాలి, తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన ఆక్షేపణలు కూడా అంగీకరించబడవు అని క్రైస్తవ వివాహ లైసెన్స్దారుగా దేవుని సేవకునిగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీరు వివాహం చేరువచ్చిన మీ అందరికీ అనుకూలమైతే ఒక చేరువచ్చిన వారు మీ కుడి హస్తాలు పైకి చూపిస్తే ఇంకా మంచిది, రైట్? మంచిది. మరి మీరందరూ కూడా మీ యొక్క అంగీకారాన్ని తెలియపరుస్తూ మీ హస్తాలు చూపించారు కనుక ఈ సమయంలో మొట్టమొదట పెండ్లి కుమారుని అడుగుదాం. అబ్బాయి యొక్క అంగీకారం, తర్వాత అమ్మాయి యొక్క అంగీకారం అడిగిన తర్వాత వివాహ కార్యక్రమం ముందుకెళ్దాం. వినోద్, నీవు ఈ స్త్రీని వివాహము చేసుకుంటకు దేవునితో సమ్మతించున్నావా? సమ్మతించున్నాను. గట్టిగా చెప్పు. ఓకే. ఈమెను ప్రేమించి ఆదరించి సుఖదుఖలను సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతను ఎవరు నాశింపక ఈమెతోనే కాపురం చేయదువా? ఈమెతోనే కాపురం చేయదు. సుమాతో సుమాతోనే కాపురం చేయదు. మంచిది. మరి అబ్బాయి తనకు అంగీకారాన్ని తెలియపరిచాడు, ఇప్పుడు అమ్మాయి యొక్క అంగీకారం కూడా మనం తెలుసుకుందాం. అమ్మ సుమా, నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని పరిశుద్ధ నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదు. మంచిది. ఈయనను ప్రేమించి ఆదరించి సుఖదుఖమును సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతను ఎవరు నాశింపక ఈయనతోనే కాపురము చేయదువా? మంచిది. అమ్మాయి అబ్బాయి కూడా వారి యొక్క అంగీకారం తెలియపరిచారు కనుక వివాహ కార్యక్రమం ముందుకెళ్దాం. ఈ సమయంలో అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేవాళ్ళు, అలాగే అబ్బాయి తరపున తల్లిదండ్రులు కానీ, అన్న వదిన్లు కానీ, మేనమామ కానీ దయచేసి అమ్మాయి తరపున ఒక జంట, అబ్బాయి తరపున ఒక జంట వేదిక మీదకి రావాలి. ఎదురుపతి నుంచి ఉన్నానా? ఎదురుపతి రండి. ఓకే, అది ఓకే. కొంచెం ముందు జరగ చెప్తాను. కొంచెం ముందు జరగ, ముందు జరగండి. ఇటు పెడదామా? కొంచెం వాళ్ళు జరగడమ్మా, వాళ్ళ లైటింగ్కి. ఏ అమ్మాయి అమ్మకి ఇచ్చి ఇప్పుడు పట్టుకుంటాను నా పెట్టినట్టు. ఓకే, కొంచెం ఎదరకంటుండు. ఓకే, దయచేసి మీరు అడిగి వచ్చాను, వీడి పక్కకు వచ్చాను. అమ్మాయి తరపున అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేవారు, మేనమామ కానీ లేక పెద్దనాన్న చిన్నాన్న కానీ ఎవరైనా సరే అమ్మాయి తరపున రావాలి.
అయ్యా మీరు ఏమవుతారు అమ్మాయికి? కందన్న గారు అవుతారు. రైట్. మరి మీ అమ్మాయిని ఈ అబ్బాయి కూడా మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఈ అబ్బాయిని మీ ఇంటిలో తెచ్చుకుని మీకు ఇష్టమేనా? ఇష్టమే. రైట్, మంచిది. ఏమవుతున్నానా? మా తమ్ముడు. మీ తమ్ముడు అన్నయ్య అవుతా. రైట్. మరి ఈ అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా తెచ్చుకుంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. రైట్, మంచిది. అయ్యా అమ్మాయి కుడిచే పట్టుకోండి. మీరు అమ్మాయి కుడిచే పట్టుకోండి. అమ్మాయి కుడిచేయి. నన్ను మీరు కూడా అండి. మేనమామ గారు అండి. అమ్మాయి కుడిచే పెట్టుకోండి. అబ్బాయి కుడిచే పెట్టుకోండి. మీరు పట్టుకోండి. అబ్బాయి కుడిచి మీరు పెట్టుకోండి. రెండు చేతులు కలపండి. ఓకే. మీరు మీరు ముందుకోండి కొంచెం. కొంచెం మీరు ముందు కొంచెం. ఓకే. ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తారు. క్రైస్తవ వివాహంలో ప్రమాణాలు లేక నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యంలో కూడా మలాకి గ్రంథంలో ఈ విషయం ప్రస్తావన చేస్తాడు. ఆమె నీ నిబంధనకు పాత్రురాలు కదా అనే విషయాన్ని మనం చదువుతూ ఉంటాం దేవుని వాక్యంలో. కాబట్టి వీరిద్దరూ కూడా ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తారు. వీరు చేసిన ఈ ప్రమాణాల్లో వారి జీవితాంతం కూడా నిలిచి ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. బాబు అమ్మాయి వైపు చూస్తూ చెప్పాలి. అర్థమైందా? నాతో కాదు, సింపుల్గా చెప్తాను. మేము కంగారు పడకుండా నెమ్మదిగా చెప్తాను. అదే. ఓకే ఓకే, నేను చెప్పిన మాటలు అమ్మాయి వైపు చూస్తూ చెప్పు. నెమ్మదిగా చెప్తాను. ఏం కంగారు పడక. ఓకే. వినోద్ అని నేను. వినోద్ అని నేను. సుమా అని నిన్ను. ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మరణము మనలను వేరు చేయు వరకు మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును అన్ని పరిస్థితులలో నిన్ను కాపాడి ప్రేమించి సంరక్షించి స్థిరమైన ప్రేమకు నిత్య నమ్మకమునకు సూచనగా నేను శరీరముతో జీవించు కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని సన్నిధిలో ఈ సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఏం చేశావు? ప్రమాణం. సుమతు ఎవరు ఎదురుకుండా అందరు ఎదురు. మంచిదే. అమ్మ నువ్వు కూడా అబ్బాయి వైపు చూస్తూ చెప్పమ్మా. ఏం కంగారు పడక నమ్మది చెప్తాను. చెప్పు. తలపైకెత్తే తలపైకెత్తే అబ్బాయి వైపు చూసి చెప్పాలి. సుమా అను నేను. సుమా అను నేను. వినోద్ అని మిమ్మును. వినోద్ మిమ్మును. ఇది మొదలుకొని. ఇది మొదలుకొని. దేవుని. దేవుని. పరిశుద్ధ. పరిశుద్ధ. నియమము చొప్పున. నియమము చొప్పున. మరణము. మరణము. మనలను. మనలను. ఎడబాబు వరకు. ఎడబాబు వరకు. మేలుకైనను. మేలుకైనను. కీడుకైనను. కీడుకైనను. కలిమియందును. కలిమియందును. లేమియందును. లేమియందును. వ్యాధియందును. వ్యాధియందును. ఆరోగ్యమందును. ఆరోగ్యమందును. అన్ని పరిస్థితులలో. అన్ని పరిస్థితులలో. ప్రేమించి నిన్ను ప్రేమించి ఆదరించి ఆదరించి సంరక్షించి సంరక్షించి ఆవర్తనగా ఆవర్తనగా చేసుకొనుచు చేసుకొనుచు దేవుని ఎదుట దేవుని ఎదుట ఈ సంఘం ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణం. ఎవరితోను? అందరి ఎదుట. ఎవరు ఎదురుకుండా? సంఘం ఎదుట.
మంచిది. మరి మీరిద్దరు కూడా చేసిన ప్రమాణాలని దేవుడు విన్నాడు, మేము విన్నాం, దీనికి మేమందరం కూడా సాక్షులుగా ఉన్నాం. కనుక మీరు చేసిన ఈ ప్రమాణాల్లో మీ జీవితాంతం కూడా మీరు ఉండాలని చెప్పి కోరుతున్నాను. మరి సమయంలో అమ్మాయి అబ్బాయికి లేక అమ్మాయి ఇద్దరు కూడా ధరించుకునే వస్తువులు సూత్రాలు కానీ ఉంగరాలు కానీ తీసుకుని వస్తే ధరింపజేద్దాం. అమ్మాయి అబ్బాయికి పెట్టే వస్తువులు కానీ అబ్బాయి అమ్మాయికి పెట్టే వస్తువులు కానీ తీసుకుని వస్తే ధరింపజేద్దాం. నేను ఒకసారి చేయించి పెట్టినానా, ఒకసారి ముసుగు తీసి వెనక్కి అమ్మ ఒకసారి చాలామంది సీరియస్గా ఒక చప్పట్లు కొట్టండి కొంచెం కొంచెం ఓకే 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 సమయంలో పెండ్ల కుమారుడు పెండ్ల కుమార్తె వారు ధరించుకునే ఆభరణాలు తీసుకుని వచ్చారు, సూత్రాలు ఉంగరాలు తీసుకుని వచ్చారు. వాటి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత పెండ్ల కుమారుడు పెండ్ల కుమార్తె ఈ యొక్క ఆభరణాలతో ఒకరికొకరు అలంకరించుకుంటారు. ఈ ఆభరణాల కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలున్నైనా నీ యొక్క సన్నిధిలో ప్రమాణాలు చేశారు, వారు చేసిన ప్రమాణాల గుర్తుగా ఈ ఆభరణాలు ఒకరు ఒకరు ధరింపు చేసుకుంటుండగా ఈ బంధము తండ్రి వారి జీవితాంతము విడదీరని బంధం కృప చూపని నీది ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ధరింపజేయుచున్నాను. మంగళమేయేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు మనుజావతారునకు మనుజావతారునకు దేవ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించు. మొట్టమొదట పెండ్లు కుమారుడు పెండ్లు కొమ్మ పెట్టుకోమ్మ. పెండ్లు దండలు మార్చుకుంటారు రైట్. ముందు అబ్బాయికి అమ్మాయికి దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ వారిని అభినందించండి. ఈ సమయంలో అమ్మాయి అబ్బాయి దాంట్లో మార్చుకుంటారు. మరి ఎవరు ముందేస్తారో చూద్దాం. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే ముందేస్తారు. బాబా నేను 1 2 3 చెప్తాను, ఎవరు ముందేస్తారో చూద్దాం. అమ్మాయి దండలు వేసుకుంటారు, మనం చప్పట్లు కొడదాం.
మనం ఎంకరేజ్ చేద్దాం వాళ్ళని. వెళ్ళొస్తే తండ్రి మాస్ రెడీ ఒకసారా. ఓకేమ్మా ఓకే రైట్ ఎవరి ముందు అది రెడీగా ఉన్నారా? రెడీ వన్ టూ టూ త్రీ 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 అమ్మ ఓకే ఓకే ఆల్బర్ట్గా ఓకే శుభకరమైన చిన్నావు ఏకంతను శుభకరమైన వివాహములోన చితపరచినావు ఏకంతను నీ ప్రేమతో దీవించినావు నీ ప్రేమతో నీ మహిమ కొరకే జతపరచినావు నీ మహిమ కొరకే జతపరచినావు శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను దయచేసి ఈ మాట అందరు వినవలసింది కోరుతున్నాను. వినోద్ మరియు సుమ అను వీరిరువురు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దాని గురించి బహిరంగంగా తెలియపరిచినందున సంఘ క్రమం చొప్పున మరియు ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరిద్దరిని భార్యాభర్తలుగా ప్రకటన చేయుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు, చివరికి వీరును వేరు కాకూడదు. దేవుడు వీరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. మోకరించండి. షూ తీసానా? కూర్చోడు తీసా. దయచేసి దేవిజయంలో వేరు వరిస్తే వీరి కోసం మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరైనా సేవకులు కింద ఉంటే దయచేసి వారు కూడా వేదిక మీద రాసి కోరుతున్నాం. కింద ఆడియన్స్లో కనుక దేవుని సేవకులు ఎవరైనా దయచేసుకుంటే వారిని కూడా వేదిక మీదకి రావస్తుగా కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రాంతంలో వీరి కొరకు ఏకీపించండి. దేవుడు వీరు ఆశించినట్లుగా మా ప్రాంతంలో చేరువచ్చిన మీరందరూ కూడా ఏకీపించవలసిందిగా కోరుతున్నాం. వీరి కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దేవభూమి మీద నీ చూపిన క్రమం చొప్పున జతపరచబడిన యవన బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నా. వీరు శరీర ఆత్మ విషయాలు వర్ధిల్లుతూ ఈ లోకంలో నీ కొరకు శ్రేష్టమైన పరిశుద్ధ కుటుంబంగా జీవించడానికి నీ కృపదేశమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, నీ పరిశుద్ధ గ్రంథంలోని శ్రేష్టమైన క్రైస్తవ కుటుంబాలను పొందిన వారే. అబ్రహాము షారా వలె, ఇస్సాకు రెబ్కాల వలె, అకుల్లా ప్రిస్కిల్లాల వలె, రోతు బోజులు వలె అయా సంఘమునకు సమాజమునకు క్షేమకరమైన ఆశీర్వాద కుటుంబంగా ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని నీ సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాం.
దేవ సంతాన భాగ్యానికి అనుగ్రహించి తరతరములకు వీరిని దీవెనకు అనుగాను ఆశీర్వదించు చేయమని ప్రార్థన చేస్తున్నా. ఇది మొదలుకొని వారి వైభవ జీవిత పర్యంతము నీ సంపూర్ణ కృప, నీ సంపూర్ణ సన్నిధి, నీ సమాధానము, నీ క్షేమము బిడ్డలతో నడిపించే సహాయం తెచ్చమని మహిమ ఘనత ప్రభావాలని ఆరోపించుకుంటూ ఇరు బిడ్డలపై నీ దీవెనాశీర్వాదాలు కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం ఇరుపై ఉండునుగాక, ఆమేన్. రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. గ్రీటింగ్ చెప్పేస్తాను. ఇంతవరకు ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ఆత్మీయ రీతిలో నడిపించినటువంటి దైవజనులు పౌల్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమయంలో వివాహ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉండగా జతపరచబడినటువంటి వధూవరులను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియచేయడానికి కొంతమంది ఏర్పాటు చేయబడ్డారు. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, పెండ్ల కుమార్తె తరపున సంఘం నుంచి వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ విజయ్ కుమార్ గారిని వచ్చి వధూవరులకు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్లుప్తముగా గ్రీటింగ్స్ అందించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ సలాడ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చేరువచ్చిన ప్రజానేకానికి నా యొక్క శుభాలు తెలియజేస్తున్నా. అలాగే గంటా వారి యొక్క కుటుంబానికి, కొండవారి యొక్క కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నూతన యొక్క దంపతులకు, వినోద్ కుమారికి, అలాగే సుమాకును నా యొక్క దీవెనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలు గ్రీటింగ్ అనగా వారికి కొన్ని మాటలు మరి దైవజనులుగా ముందుకు అవ్వండి. సారన్ గారు చాలా చక్కని మాటలు తెలియజేశారు. ఏదేమైనా వీరిద్దరూ కూడా, వినోద్ అలాగే సుమా, దేవాతి దేవుణ్ణి మరి వారి యొక్క జీవితాలకి ఆహ్వానించినట్లయితే కానాను యొక్క పెండ్లి విందులో ఎలాంటి అద్భుతం జరిగిందో, అలాగే వారి యొక్క కుటుంబాల్లో కూడా, వారి జీవితాల్లో కూడా చాలా అద్భుతం జరుగుతుంది. ఏదేమైనా ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దైవజనులు చాలా చక్కని వివాహం పౌల్ రాజు గారు చాలా చక్కగా క్రమంగా మర్యాదగా జరిగించిన విధానాన్ని బట్టి వారు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ, అలాగే వేదిక నెలన దైవజనులకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూస్తే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇది అందరం కూడా చెప్తూనే ఉంటాం, కానీ వీళ్ళిద్దరూ ఇద్దరుగా ఉండటం కూడా మంచిది కాదని వాక్యం యొక్క విధానాన్ని బట్టి కొన్ని మాటలు మనం చూస్తే, వీరిద్దరి మధ్యన దేవాతి దేవుడైన మూడే వ్యక్తి కావాలి, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు కూడా ఏకైక దేవుగా ఉన్న విధానాన్ని బట్టి మరి సుమ ప్రతి విషయంలో కూడా తన భర్తకు లోబడాలని, అలాగే ప్రతి యొక్క విధానంలో కూడా తన భర్త యొక్క మరి విధానాన్ని ముందుకు నడుపుతూ తన యొక్క భర్తని దేశ పెద్దలతో గౌరవంగా మరి విధానంలో నడిపించుకోవాలని దైవజనులు చెప్పారు. ఏ దైవజనుడు చెప్పినా ఏ మాటలో చారిసారిగా చెప్తాం, కానీ ఇక్కడ కూర్చున్న మనం ఈ యొక్క వివాహం ద్వారాగా మనం ఏమి నేర్చుకుంటున్నాం, వివాహాలు చేసుకున్న యొక్క కుటుంబ వ్యవస్థ ఎలా నడుస్తుంది, కానీ కుటుంబ వ్యవస్థలో ఏ యొక్క విధానంగా మనం జీవిస్తున్నాం అన్నది మనం ఒకసారి ఆలోచన చేస్తే, యేసు ప్రభువుని ప్రియులారా మన కుటుంబంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానం చేస్తే కంపల్సరిగా ఆ యొక్క కుటుంబం ఒక మంచి విజయముగాను, ఒక ఘన విజయముగాను కూడా జరుగుతుంది. మరి సుమా విషయంలో చెప్పవలసి వస్తే ప్రతి విషయంలో కూడా, సండే స్కూల్ విషయాల్లో, సంఘ విషయాల్లో, అంతేకాదు ఆ బిడ్డ క్రమంగా మర్యాదగా అందరినీ గౌరవిస్తంలో మంచి వినయ విధేత ఆ బిడ్డ ఉంటుంది. అలాగే వినోద విషయం కూడా మనకందరికీ తెలుసు, కానీ వీరిద్దరు కూడా ఇంతకుముందు వేరు వేరుగా ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు. అయితే వినోద విషయంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే గంటావారి యొక్క కుటుంబం, కొండవారి యొక్క కుటుంబం, ఈ రెండు కుటుంబాలు కూడా దేవుని యొక్క చేత
దేవుని యొక్క ప్రేమలో జతపరచబడటానికి అనాది ప్రణాళికలో ప్రియులారా ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది గనుక మనమందరం కూడా సంఘముగా సమాజముగా బంధువులుగా ప్రార్థన చేస్తాం సహకరిస్తున్నాం అందరిని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ నా యొక్క దీవెనలు కూడా మరి నూతన యొక్క దంపతులకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ సమయాన్ని నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి మాధవరావు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను క్లుప్తంగా చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి దైవజనులు విజయ్ కుమార్ గారికి ఈ యొక్క అవగాహపక్షముగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ అలాగే నర్సపూర్ నుంచి మన మధ్యకు వచ్చినటువంటి ప్రియులు వర్ధనపు విజయ్ కుమార్ గారు కూడా వచ్చి క్లుప్తంగా గ్రీటింగ్స్ అందించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను దేవిని పరిశుద్ధమైన ఆయనకి స్తుతి స్తోత్రం కలిగినగాక కూడి వచ్చిన సహోదరి సోదరులందరికీ అలాగే వేదిక నాలించిన దైవజనులకు ప్రత్యేకనందనాలు చెల్లిద్దాం మరి బ్రదర్ వినోద్ గారి గురించి చెప్పాలంటే చాలా వన్ అవర్ చెప్పినా సరిపోదు కానీ క్లుప్తంగా ముగించుకుందాం మరి బ్రదర్ వినోద్ గారు గంటా వినోద్ గారు మరి ఇక్కడ లూథరన్ హై స్కూల్లో మరి చదువుకుంటూ అదేవిధంగా మరి నర్సాపురం శ్రీ వయన్ కాలేజీ నర్సాపురంలో డిగ్రీ పూర్తి చేసుకుని మరి అనంతరం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుకుని ఎంటెక్ చదువుకుని మరి బీటెక్ పూర్తి చేసుకుని మరి దుబాయ్ వెళ్ళడానికి దేవుడు ఎంతో కృప చూపించినాడు మరి చదువు విషయంలోను కుటుంబ విషయంలో ఎంతో బాధ్యత నిర్వహిస్తూ మరి బ్రదర్ వినోద్ గారు మరి చిన్న వయసు నుంచి దేవుని దయందును మనుషుల దయందు వర్ధిల్తూ వచ్చి ఉన్నారు మరి అతని గురించి చెప్పాలంటే నేను మరి మా రూమ్మేట్ దుబాయ్లో మరి రాత్రి వినోద్ గారు పెళ్లికి రావాలని ఎంతో ఆశపడినప్పుడు మరి చాలా ఫ్లైట్లు ఫుల్గా ఉండటం వల్ల రాలేకపోయాము కానీ ఎమిరేట్స్ ఫ్లైట్లు మరి బోయింగ్ విమానంలో మరి 400 ఫ్లైట్లు మరి టికెట్ పూర్తి చేసుకుని మరి వినోద్ గారి వివాహానికి నేను రాత్రి ఇంటి దగ్గర దిగి ఉన్నాను మరి ఉదయాన్ని వినోద్ గారి వివాహంలో ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించినాడు ఇదెంతో దేవుడు ఇచ్చిన సంకల్పాన్ని నమ్ముచున్నాను కానీ కొన్ని వివాహాల్లో చూసుకుంటే కొంతమంది కార్యకర్తలు ఉంటారు కానీ మన క్రైస్తవ వివాహంలో చూసుకున్నట్లయితే మనందరం సంతోషంగాను ఆనందంగాను గడపడానికి మరి క్రైస్తవ వివాహం అనేది దేవుడు మనకి ఏర్పాటు చేస్తున్నాడు ఎందుకంటే మరి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కదని సాటైన సహాయాన్ని దేవుడు సమకూర్చున్నాడు మరి ఇంతవరకు మరి తల్లిదండ్రులతో దేవునితో ఫ్రెండ్స్ తోటి మరి తిరిగిన దేవుడు సహవాసంగాను ప్రేమగాను మాట్లాడుతూ వినోద్ గారు ముందుకు సాగుతారు మరి తల్లిదండ్రులను హత్తుకునేవారు దేవుని హత్తుకుని తిరిగారు ఇప్పుడు భార్యని హత్తుకుని తిరుగుతారని దేవుడి సంకల్పానికి వివాహం అనే సంకల్పాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు మరి వినోద్ గారి గురించి చెప్పాలంటే పెద్దలు మరి గౌరవించడంలోను ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు బైబిల్ చదవడం వల్ల సిగ్గెక్కువ అయినప్పటికీ దేవుడు మరి అట్రీతిగా దేవుడు నడిపిస్తున్నాడు మరి డ్రైవింగ్ లైసెన్స్ కూడా దుబాయ్లో తీసుకుని మరి డ్రైవింగ్ లైసెన్స్ పూర్తి చేసుకుని ఉదయాన్నే లెగిసి డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్తున్నాడు ప్రార్థన చేయనప్పుడు మొదటగా తల వంచి మరి దేవుని అందు తల వంచి ప్రార్థన చేసుకుని ప్రార్థన విత్తనం ప్రార్థన సహాయం కోడి మరి ముందుకెళ్ళాడు మరి దేవుడు దాని డ్రైవింగ్ లైసెన్స్ కూడా పూర్తి చేసుకుని మరి దుబాయ్ రావడానికి మరి సుమానే సహోదరిని మరి దేవుడు సమకూర్చున్నాడు మరి క్లుప్తంగా ముగించుకుందాం మరి దేవుని దందును మనుషులందరినీ ఊరు కుటుంబం వర్ధిల్లాలని మరి సాటి అయిన సహాయం దేవుడు సమకూర్చారు కాబట్టి వరివిరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేక రీతిలో మరి గంటవారి కుటుంబాన్ని కొండవారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక మరి సమీక్షించిన అధ్యక్షులు ప్రత్యేక వందనాలు చెల్లించుకున్నాం అందరికీ వందనాలు క్లుప్తంగా గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి సహోదరులు వర్ధనపు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉండగా ఆర్కెస్ట్రా వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తారు తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిపించుకుందాం ఒక పల్లవి ఒక చరణము దయచేసి పాడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను దయచేసి కేక్ కటింగ్ కార్యక్రమం జరిపించుకోవడానికి టీపై ఒకటి అవసరం దయచేసి కుటుంబస్తులు ఒక టీపైని వేదిక మీదకు పంపించాలని తెలియజేస్తున్నాను
సమర్పించినటువంటి ఆర్కెస్ట్రా వరకు వందనాలు. ఈ యొక్క సమయంలో దైవజనులు జయబాబు గారు కూడా క్లుప్తంగా గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామన అందరికీ వందనాలు. అలాగే ఈ దినాన్ని నూతనంగా వివాహం చేసుకుని జతపరిచినటువంటి బిడ్డలకి నా యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. వివాహ బంధం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. మరి ఈ వివాహ బంధం పవిత్రంగా మరి చివరి వరకు మంచిగా కొనసాగాలంటే దేవుని యొక్క నియమంలో మీరిద్దరు కూడా సాగిపోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి యొక్క వివాహ బంధం ఎప్పుడు కూడా మనం కాపాడబడాలనంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే భర్త ఎప్పుడు కూడా భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి. వినోద్ గారు అందరు ఎందరో మీకోసమే ఈ మాటలు. కాబట్టి మరి కాబట్టి మీరు జీవితంలో మీ యొక్క సంసార జీవితం సరిగా మరి సాగిపోవాలి అనంటే భార్యను ప్రేమించే వ్యక్తిగా మీరు ఉండాలి. అలాగే సుమ ఎప్పుడు కూడా భర్తకు లోబడే దానిగా ఉండాలి అని నేను ప్రభు ప్రేమను బట్టి నేను తెలియజేస్తున్నాను. ఒక బండి ప్రయాణం చేస్తూ ఉంటుంది, మద్రాసు నుంచి కలకట్ట వరకు కూడా ప్రయాణం చేసినా క్షేమంగా వెళ్ళాలి అని అంటే ఆ రెండు పట్టాలు కూడా డిస్టెన్స్ ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. ఎక్కడైతే ఆ డిస్టెన్స్ తేడా వచ్చిందో ఆ బండి మరి బోల్త పడుతుంది. అలాగే మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటనంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తని గౌరవించాలి, లేకపోతే దేవ మరి మాటకు లోబడాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఈ రెండు యథాతథంగా అమలు జరిగినప్పుడు మీ యొక్క జీవితం మరి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఫలభరితంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మరి ఒక మాట తెలియజేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఈ దినాన్ని వివాహం చేసుకున్నారు, ఈ దినం నుంచి మీరిద్దరూ కూడా దేవుని సన్నిధిలో గడపవలసిన వారై ఉంటూ ఉన్నారు. మీ యొక్క ప్రతిరోజు కూడా మీ యొక్క దినాన్ని ప్రభుతో ప్రారంభించండి, ప్రభుతో ముగించండి. అప్పుడు మీ యొక్క జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మన యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మీరు ఇతరుల యొక్క మాటలకు ఎప్పుడు కూడా మరి మూడో వ్యక్తులు ఒక సంసార జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ యొక్క కుటుంబం పతనం అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆదాము అవ్వ ఇద్దరు ఉన్నప్పుడు వారి యొక్క జీవితం చాలా బాగుంది, మధ్యలో మరి సాతాను వచ్చినప్పుడు వారి యొక్క జీవితం పాడైంది. అదేవిధంగా మీరిద్దరు కూడా మూడో వ్యక్తులకి అవకాశం ఇవ్వకుండా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మూడో వ్యక్తిగా దేవుని కలిగి ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. క్లుప్తంగా చక్కటి ఆత్మీయమైనటువంటి గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి జయబాబు గారికి ఈ యొక్క వివాహ పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో వివాహ సర్టిఫికేట్ దైవజనుల ద్వారా పెండ్ల కుమారుడు పెండ్ల కుమార్తెకి ఇవ్వటం జరుగుతుంది. ఈ సమయంలో వీరికి క్రైస్తవం జరిగిన సర్టిఫికేట్ జరుగుతుంది. వివాహ సంఖ్య 199, నేను చేసిన 199 పెళ్ళి ఇది. సగినడిపల్లి మండలం సువర్ణపేట కాపురస్తులు జి షామిల్ రాజు గారి కుమారుడు జి వినోద్ కుమార్కును, సగినడిపల్లి లంక కాపురస్తులు కె మందులయ్య గారి కుమార్తె కె సుమకును ఈరోజు అనగా 26 జనవరి 2023 తారీఖున పెండ్లి కుమారుని ఇంటి దగ్గర క్రైస్తవ వివాహ చట్ట ప్రకారము వివాహం జరిగింది. వీరిని భార్యాభర్తలుగా ప్రకటన చేయొచ్చు, సర్టిఫికేట్ జరుగుతుంది. పెండ్లి కుమారు సంతకం, పెండ్లి కుమారు సంతకం పెద్దలుగా స్థానిక పిసిసి మెంబర్ గారు మాధవరావు గారు, అలాగే అమ్మాయి తరపున ఆర్ సత్యనారాయణ గారు సంతకాలు చేశారు. వివాహం చేసింది రెవరెండ్ ఎండి పాలరాజు నరసాపురం. వివాహ లైసెన్స్ నెంబర్ 152/2005. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క సమయంలో పెండ్ల కుమార్తె యొక్క పెదనాన్నగారు నల్లి చిట్టుబాబు గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిపించుకుని ముగింపు ప్రార్థన దేవుని ఆశీర్వాదాలతో ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
నా యేసునాదనీవే నా ప్రాణదాతనీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగు చోటు నీవే యేసయ్యా నా యేసునాదనీవే నా ప్రాణదాతనీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగు చోటు నీవే యేసయ్యా నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకు దినములో నిన్నే స్మరింతును ఏ రీతి పాడను నీ ప్రేమ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిపించుకుందాం. దయచేసి ఇరు పక్షాల తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలి, అలాగే దైవజనులు ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా పౌల్రాజు గారిని ఆహ్వానిస్తూ కేక్ కటింగ్ కొరకు ప్రార్థనలో నడిపించవలసిందిగా సువర్ణపేట ప్రెసిడెంట్ గారు దీపాటి రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. రాజశేఖర్ గారు కేక్ కటింగ్ కొరకు ప్రార్థన చేసిన తర్వాత దైవజనులు యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిపిస్తారు. అనంతరం ముగింపు ప్రార్థన దేవుని ఆశీర్వాదాలతో యొక్క కూడికను ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల దేవా, దయగల మా తండ్రి,
నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఏ వాహము నీకు మహిమకరంగా జరగటానికి మీరు ఇచ్చిన వాతావరణం బట్టి, మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, మీరు ఇచ్చిన ఆదరణను బట్టి మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి పౌల్ రాజును బట్టి వందనాలు, తండ్రి వాహం చేయడానికి వారికి ఇచ్చిన కృపను దయని బట్టి కూడా వందనాలు చేయించుకున్నాం తండ్రి. అలాగే తండ్రి స్వీట్ మెసేజ్ ఇచ్చిన తండ్రి ప్రసారణ గారికి కూడా మీ బంగారు పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘ పెద్ద గారు కూడా క్రమంగా నడిపించిన దాన్ని బట్టి కూడా మీ బంగారు పాదములకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ యొక్క కేక్ కట్ చేస్తుండగా ఈ యొక్క కేకు ఎంత మధురంగా ఉంటుందో తండ్రి, అటువంటి మధురము సుమాకును వినోదంకును దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తును ఆమె పెరటేడుకుని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి, ఆమేన్. కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చక్కటి రీతిలో నడిపించినటువంటి దైవజనులకు, కేక్ కటింగ్ కొరకు ప్రార్థించినటువంటి సోనపేట ప్రెసిడెంట్ గారికి ఈ యొక్క ఊహాపక్షముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రెసిడెంట్ గారు అన్ని విషయాల్లో చక్కగా సహకరిస్తున్నారు, దాని కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు దీపాటి దావీదు గారు వందన సమర్పణ చేసిన అనంతరం ముగింపు ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో యొక్క కూడికను ముగించుకుందాం. Thank you.
క్లుప్తంగా వందన సమర్పణ చేసిన తర్వాత ముగింపు ప్రార్థనతో ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దావీదు గారు వినోద్ సుమా యొక్క వివాహానికి వచ్చినటువంటి బంధువులకు, రక్తసంబంధులకు, స్నేహితులకు అందరికీ ఇక వివాహం తరపున వందనాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా వినోద్కి వివాహం చేయాలని అతను దుబాయ్ నుంచి రాకముందు నుంచి ఒక సంబంధం కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ మేమెంత అయితే ఎదురు చూసామో అంత దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా కొద్ది వచ్చిన కొద్ది రోజుల్లోనే అమ్మాయిని ఇద్దరు చూసాం. మూడో అమ్మాయిని దగ్గరికి వెళ్ళేటడికి దేవుని కృపను బట్టి సాటి అని సహాయం వెంటనే దొరికింది. ఇది యొక్క వివాహం ఆయన ఘనంగా మర్యాదగా జరిగేటానికి దేవుడి చిన్న కృపను బట్టి వందనాలు తెలుస్తున్నాం. అలాగే వివాహకర్తగా వచ్చినటువంటి పౌల్ రాజు గారికి మరీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఎంతో మేము అడిగినట్టునే వివాహం చేయడానికి అంగీకరించారు. ఇది మన గోటం జయబాబు గారి ద్వారా మరి వివాహకర్తగా ఒక కావాలంటే జయబాబు గారు మాకు పరిచయం చేశారు. ఆయన వచ్చి చక్కని రీతిలో మరి వివాహం జరిగించినందుకు మరి ఒకసారి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే గ్రీటింగ్ చెప్పినటువంటి పాస్టర్ గారు సారూన్ గారికి, అలాగే మా సహోదరుడు ఇమ్మానుయల్ గారికి, విజయ కుమార్ రెండు పేర్లు ఉన్నాయి, అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే చక్కగా అధ్యక్షత ఉండి నడిపించినటువంటి మాధవరావు గారికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే కుటుంబం మరి ప్రేమ విందు ఏర్పాటు చేసింది, అందరూ కూడా ఆ విందుని స్వీకరించి ప్రతి ఒక్కరు భోంచేసి మరి వధువరులను ఆశీర్వదించి వెళ్ళాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. బాగా క్లుప్తంగా చెప్పారు. క్లుప్తంగా వందన సమర్పణ తెలియజేసినటువంటి ప్రియులు, దావేదు గారికి ఈ యొక్క వివాహ కార్యక్రమ పక్షంగా వందనాలు తెలియజేస్తూ ప్రియులరా ముగింపులకు వచ్చాం. వినోద్ సుమ యొక్క ఈ యొక్క వివాహ దినం, ఈ వివాహ రోజు చరిత్రలోనే గుర్తుండిపోయేటువంటి రోజు. ఎందుగురించి అంటే భారతదేశ చరిత్రలో జనవరి 26వ తారీఖుకి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈరోజు సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం, రిపబ్లిక్ డేని జరుపుకుంటూ ఉన్నాం. జనవరి 26వ తారీఖు భారతదేశ ప్రజలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం లభిస్తే వినోద్ సుమ దంపతులకు మాత్రం దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క వివాహ బంధము ద్వారా ఇద్దరు కూడా ఒకరు భార్యాభర్తలుగా దేవుని యొక్క సన్నిధానంలో జతపరచబడి వారు ఇరువురుగా ఒంటరిగా ఉన్నటువంటి వారు ఈ రోజున ఇద్దరు ఒక్కటిగా ఏర్పాటు చేయటం జరిగింది. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క వివాహ కార్యక్రమం ప్రారంభం నుంచి ఈ ముగింపు వరకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి దైవజనులు పౌల్ రాజు గారికి, వారు కూడా వచ్చినటువంటి ఆత్మీయులు జయబాబు గారికి, అలాగే పాస్టర్ షారూన్ గారికి, అలాగే పెండ్ల కుమార్తె సంఘం నుంచి వచ్చినటువంటి దైవజనులు విజయ్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెండ్ల కుమార్తె మేనమావ గారికి, అలాగే చక్కటి ఆత్మీయమైనటువంటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి ఆర్కెస్ట్రా బృందము వారికి ఈ యొక్క వివాహ కార్యక్రమ పక్షముగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చక్కటి సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేసినటువంటి సన్నీ లైటింగ్ వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబస్తులు ఏర్పాటు చేసినటువంటి యొక్క విందుని అందరూ కూడా స్వీకరించి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళాలని నా పక్షముగా కోరుకుంటూ ఈ యొక్క సమయంలో అందరము లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో యొక్క కూడికను ముగించుకుందాం. దైవజనులు పౌల్ రాజు గారు ముగింపు ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటే ఆఖరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన దీవెనతో ఈ యొక్క వివాహకారం ముగించుకుందాం. వీళ్ళైతే అందరూ కూడా లేచి నిలబడితే ఇంకా మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని సెలవిచ్చిన నీ మాటను బట్టి ఈ దినమున వినోద సుమ వివాహాన్ని ఘనముగా జరిగించావు. నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. అన్ని విషయాల్లోనూ ఏర్పాట్లోనూ సమస్తములోనూ మీరు చూపిన సహాయానికి సమస్తాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇందులో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇరుపక్షాల కుటుంబీకులను, బంధువులను, రక్త సంబంధికులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. జతపరచబడిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఇది మొదలుకున్న వారి జీవితాంతము నీ కృపాన్ని సందువాతో ప్రార్థన చేస్తున్నాం. సత్యపదం ఇందుని దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనమందరిని కూడా నీ దీవెనతో పంపించి కృపను గ్రహించమని మహిమయు ఘనతయు నీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో
స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక పొందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చుడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మేళ ప్రార్థన చేసి మేము క్షమించినప్పుడు ఆ ప్రార్థనకు క్షమించము. శాల దగ్గర దుష్టిని మనం తెప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదము చేరువచనంతో ప్రత్యేక నూతన జతపరచబడిన సుమతను వినూత్తను సదాకాలము తోడడిపించి కాపాడునుగాక. ఆమేన్. ఆశీర్వరంబుల్ మీద వర్షింప చేయు మీష ఆశతు నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము మీద కృమ్మరించుము దేవా క్రమ్మర్ ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. ఈ వినోద యొక్క వివాహ కార్యక్రమానికి సహకరించినటువంటి సువర్ణపేట సంఘస్థులకు, పెద్దలకు, అలాగే యూత్ వారికి, స్త్రీల సమాజం వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు దేట్ల కనక సుందరం గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిను. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిను. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. Thank you.
పాడు వినిపించినటువంటి కనక సుందర గారికి వందనాలు. దయచేసి గమనించండి, ఎవరో ఈ బండి తాళం పాడేసుకున్నారు. ఎవరిదైతే వచ్చి యొక్క తాళం తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. బండి తాళం అమ్మా, ఎవరైనా బండి తాళము, ఇది స్కూటీ తాళంలాగా ఉంది, తీసుకోండి. పెండ్లి కుమారుడు యొక్క ఊదన్ గారి దగ్గర ఉంది, దయచేసి అడిగి తీసుకోవాలి. ఇప్పుడు పెండ్లి కుమార్తెకు మేనమ్మ గారు చుట్లు పెట్టడానికి వచ్చారు. ఆ చుట్లు కార్యక్రమాన్ని జరిపిస్తారు. చెక్ 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 టెస్ట్ టెస్ట్ చెక్ 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 టెస్ట్ చెక్ ప్రైస్ లా చెక్ ప్రైస్ లా చెక్ దిరన దింతనన దిరన దింతనన దిర దిరన దిరన దింతనన దిరన దింతనన ఆహా ధీరన దింతన ధీరన దింతన ధీర ధీర ఆ ధీరన దింతన ధీరన దింతన ఆహా ఇరువులొక్కటైన చక్కని తరుణానా ఇలలు ముచ్చటైన మీ పరివానా ఇరువులొక్కటైన చక్కని తరుణానా ఇలలు ముచ్చటైన మీ పరివానా శోభ వెల్లువాయగా ప్రభవంబు చల్లగా విపుల కృపను చల్లగా ప్రభు వల్ల మీరిన ఏడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలలు ముచ్చటైన మీ పైరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా
యోగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరు ఉరికి ప్రేమేనే ಮೈನದೇ
Check test praise the Lord tirale duramaye kalale mari poye edureina endamave kanniti kanukaye na gundelo
దేవుని పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన నూతన వధువరులకు మా మ్యూజిక్ టీం తరఫున శుభాలు తెలియజేస్తూ ప్రైస్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆఖరిపాటుతో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. దయచేసి ఎవరైనా భోజనం చేయాల్సిన వాళ్ళు ఉంటే వెళ్ళి భోజనం చేయాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ఎవరైనా భోజనం చేయాల్సిన వాళ్ళు ఉంటే వెళ్ళి భోజనం చేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రైస్తలో వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చూపిన కృపలకు నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
టెస్ట్. చెక్ 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 టెస్ట్ చెక్ 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 టెస్ట్ చెక్ టెస్ట్ చెక్ ప్రైస్ లో టెస్ట్ ప్రైస్ లో. జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా
Lord, you are the reason what we are today. Lord, you are the reason what I am today. జాలి ఎంతో ఉన్నతం దేవా నీ క్రియలు ఎంతో అద్భుతం యేసయ్యా దేవా నీ ప్రేమ ఎంతో గొప్పది దేవా నీ కృప మమ్మును విడువనిది దేవా నీ త్యాగం మరువలేనిది యేసయ్యా రాజుకు జన్మించి పాపీనైన నన్ను శుద్ధిని చేశావే నీతో జీవింప భాగ్యమునిచ్చిన యేసయ్యా పాపీనైన నన్ను శుద్ధిని చేశావే నీతో జీవింప భాగ్యమునిచ్చిన యేసయ్యా Thank you.
కాలం చేసినప్పటికీ మరి వారి తల్లి గారు రమిల గారు చిన్నప్పటి స్తుతుల సింహాసన మనకు స్తోత్రాల వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో గడ్డంవారు గృహమునందు జరుగుచున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో ప్రభా ఓ మనసారా నిన్ను ఆరాధించి స్తుతించి ఘనపరిచి మహిమపరుచుకునేటటువంటి గొప్ప ధన్యతను అవకాశమును భాగ్యమును మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరికొద్దిసేపట్లో పరిశుద్ధ వివాహము ద్వారా వివాహరేష్ణ గారు ప్రభా ఎంతో చక్కని రీతిలో ఘనముగా వాక్య ప్రకారంగా వివాహము జరిపించడానికి మీరే సహాయం చేసి జరగనున్న కార్యక్రమంతా ప్రభా మరింత ఆశీర్వాదకరంగా జరిగించుకోనమని ఏసుకొచ్చేమన్నట్టుగా కొంచెం నవ్వుతూ ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నారు. ఒకవేళ మీకు నవ్వు రాకపోతే మీ పెళ్ళిళ్ళ రోజులు గుర్తు తెచ్చుకోండి, అప్పుడైనా కొంచెం ఆనందం వస్తారు. పెళ్ళిళ్ళు పెట్ల ఓ మన కోరికలు తీర్చుకుంటానికి పెళ్ళిళ్ళు పెట్ల, వంశాన్ని అభివృద్ధి పరచడానికి పెళ్ళిళ్ళు పెట్ల, లేకపోతే బాధ్యతలు తీరటానికి వివాహ వ్యవస్థ పెట్టలేదు. కనుక దేవుని కోసం నవీన్ గారు దంపతులు ఒప్పుడర పిల్లలను కనటం కోసం దేవుడు ఈ వివాహ వ్యవస్థ పెట్టాడు. అందుకనే దేవాది దేవుడు ఈ వివాహ వ్యవస్థను చాలా దేవుని బిడ్డలారా ప్రాధాన్యతనిచ్చాడు. యేసు ప్రభు వారు కూడా మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశాడు అంటే ఇజ్రాయెల్ దేశంలో గలలియా జిల్లాలో కానా అనే ఒక ఊరిలో. దేవుని బిడ్డలారు యూదుల యొక్క ఆచారం ఏంటంటే వివాహానికి వచ్చిన అతిథులకు స్వీట్ వైన్ ఇస్తారు, తీయని ద్రాక్షరసం ఇస్తారు. ద్రాక్షరసము సంతోషానికి సమాధానానికి సాదృశ్యం. మన ఫంక్షన్లో మన క్షేమములకుండా నడిపి ప్రార్థించలమనకు గడ్డం వారు గృహమునకు మనసారా గొప్ప ధాన్య పట్ల వివాహరేష్ణ గారు ప్రభా ఎంతో చక్కని రీతిలో ఘనముగా వాక్య ప్రకారంగా వివాహము జరిపించడానికి మీరే సహాయం చేసి జరగనున్న కార్యక్రమంతా ప్రభా మరింత ఆశీర్వాదకరంగా జరిగించుకోనమని ఏసుకొచ్చేమన్నట్టుగా కొంచెం నవ్వుతూ ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నారు. ఒకవేళ మీకు నవ్వు రాకపోతే మీ పెళ్ళిళ్ళ రోజులు గుర్తు తెచ్చుకోండి, అప్పుడైనా కొంచెం ఆనందం వస్తుంది. దేవుని బిడ్డలారా మూ అనగా ముడివేయుట, వి అనగా విడివిడిగా ఉన్నవారు, వా అనగా వాక్యము ద్వారా, హా అనగా హత్తుకొనుట, మూ అనగా ముడివేయుట. ప్రపంచంలో చాలా రకాల వివాహాలు ఉన్నాయి. దాందర్య వివాహం అన్న ఒక వివాహం, రాక్షస వివాహం అన్న ఒక వివాహం, స్వయంవర వివాహం అన్న ఒక వివాహం, ప్రేమ వివాహం అన్న ఒక వివాహం, పెద్దల వివాహం అన్న ఒక వివాహం, స్వయంవర వివాహం అన్న ఒక వివాహం. ఈ మధ్యకాలంలో చాలా పోలీస్ స్టేషన్ వివాహాలు, పంచాయతీల వివాహాలు. మరి ఇది ఏ వివాహం అంటే ఇది పరిశుద్ధ వివాహము. ఇది పరిశుద్ధ వివాహము. ఆదిలో ఆది కాండములో ఆది మానవుడైన ఆదాముతో దేవుడైన యెహోవా వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. ఆయనే వివాహకర్త. దేవుని బిడ్డలారా దేవుడైన యెహోవా ఆదామును నేలమట్టితో చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊది దేవుని బిడ్డలారా దేవుడు ఒక దినాన ఆదామును పిలిచాడు.
ఈ సృష్టి అంతా సృష్టించిన దేవుడు ఆదామును పిలిచి, ఆదామా వీటన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు.